ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुल्लारा, ई रोजु बाबा वारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं ना जीवितंलो जरिगिनटुवंटि यथार्थमैनटुवंटि घटन, ना जीवितंलो जरिगिनटुवंटि यथार्थमैन लील, साक्षात्तु ई योक्क अवधूतलतो आत्मीय अनुबंधंतो कूडिनटुवंटि ई योक्क लीलनि मीतो पालु पंचुकुने अवकाशं बाबा वारु कल्पिंचारु। प्रधानंगा नेनु साईबाबा वारिनि దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన సజీవంగా ఆయన ససీరులుగా ఉన్నప్పుడు నేను దర్శించుకోలేకపోయానటువంటి ఆవేదన ఆయొక్క బాధ నాలో ఉండేది। నేను బాబావారి ఆయన్ని నేను మనస్ఫూర్తిగా బాబావారిని ఏడుకున్నాను, నీలాంటి మహాపురుషులు మహాపొంగువులు సత్పురుషులు అవధూతలే నాకు పరిచయం చేయాలి, నాకు వాళ్ళతో ఆత్మీయ అనుబంధం కల్పించాలని చెప్పేసి ఏడుకుంటే బాబావారు నా పట్ల కరుణించి ఆయన అనుగ్రహించారు। అనేక మంది ఈ పరంపరలో దత్త పరంపరటి అవధూతల్ని రాష్ట్ర దేశ విదేశాల్లో చాలా మందిని అనుకోకుండా అవధూతలతో కూడుకున్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని పరిచయాన్ని ఏర్పాటు చేశారు। చాలా మంది అవధూతల్ని నేను ప్రత్యక్ష దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు, వారి ఆశీస్సులు పొందే అవకాశం ఇచ్చారు। ఈ క్రమంలో ఒక అవధూత తో కూడినటువంటి ఒక ఆత్మీయ అనుబంధాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను। ఇది ప్రధానంగా మేము 15 సంవత్సరాల క్రితం నేను జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు నగరంలో మరి ప్రధానంగా గుంటూరు విద్యకి పెట్టినటువంటి ఇల్లు వాసికెక్కినటువంటి కేంద్రం ఏంటంటే విద్యాభివృద్ధికి విద్యా అన్వేషణకి విద్యా లక్ష్యానికి జిల్లా కేంద్రమైన గుంటూరు పేరు। ఎక్కడెక్కడో దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి విద్యార్థులు ఒక గొప్ప విద్యా కేంద్రంగా బాసిల్లుతున్నటువంటి నగరం గుంటూరు। ఇక్కడ చాలా విద్యా సమస్యలు ఎక్కువగా ఉండటం, ఉన్నటువంటి విద్యా సమస్యలు కూడా చాలా చురుగ్గా పనిచేయడం, చాలామంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసించి అనేక రకాలైనటువంటి ఉత్తమైనటువంటి ర్యాంకులు ఉత్తమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా పొందారు। ఈ క్రమంలో మరి విద్యకి బాగా వాసికెక్కినటువంటి ఈ జిల్లా కేంద్రం గుంటూరు నగరంగా బాగా పేరు పొందింది। ఈ క్రమంలో నేను నా పిల్లల్ని నేను విద్యలో ఉన్నతమైనటువంటి అభ్యాసం కోసం అని నేను ఆ విద్యా కేంద్రాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రధానంగా చంద్రమౌళి నగరు విద్యానగరు అటువైపు ఆ విద్యా సమస్యలు ఎక్కువగా ఉండేవి, అక్కడికి దగ్గరగా నా పిల్లలు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు। ఈ క్రమంలో వాళ్ళ స్కూలు కాలేజీకి దగ్గరగా ఉంటుందని నేను అక్కడ చంద్రమౌళి నగర్ అని చెప్పేసి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఒక పేటలో ఒక అక్కడ వీధిలో నేను అద్దెకి వెళ్ళాను। అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని మేము పిల్లలను చదివించుకోవడానికి అక్కడ ఉన్నాము। ఈ క్రమంలో నాకు అక్కడ అనుకోకుండా ఒక గొప్ప అవధూత పరిచయం అయ్యాడు। అతను సాక్షాత్తు సాయిబాబానే పోలి ఉండేవాడు, జుట్టు కూడా బాబాలాగా కిందకి ఎలాడిపడాయి, ఆయన ముఖం చూస్తే అచ్చంగా సాయిబాబాను చూసినట్టుగా ఉండేది, చాలా నల్లటి వస్త్రాలు మురికి వస్త్రాలు కట్టుకునే ఉండేవాడు, లుంగి చొక్కా వేసుకునేవాడు। తర్వాత ఆయన భుజాన ఒక పెద్ద మూట ఒకటి ఎప్పుడు కూడా కనిపించేది, తర్వాత ఆయన ముఖం చూస్తే అంత మురికి బట్టలు వేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒకలా ఒక కాంతివంతమైన ఒక తేజోమయమైనటువంటి ఆ ముఖములో గొప్ప ఆధ్యాత్మిక కాంతి తొలగిసలాడేది। మరి ఆయన చూస్తూనే నాకు ఎందుకో బాబా గారు చూసినట్టుగా అనిపించేది। ఈ క్రమంలో మొదటిసారి అక్కడ ఒకసారి నాకు తటస్పడి నా వైపు నా కళ్ళల్లో తీక్షణంగా చూశాడు, నేను మామూలుగా ఎవరో అని చెప్పేసి చూసి చూసినట్టుగా వెళ్ళిపోయాను। ఆ తర్వాత ఒక వారం రోజులకి అక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక లైన్లో మళ్ళీ తటస్థపడి మళ్ళీ గమనించాడు, గమనించి మళ్ళీ నా వైపు చూశాడు, నేను ఎందుకు చూస్తున్నాడని అనుకున్నాను। ఆ తర్వాత 2 రోజుల తర్వాత ప్రతిరోజు కూడా నాకు నేను ఉదయం నిద్ర లేవగానే ఉదయము మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళేసినప్పుడు భోజనానికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా రోజుకి 3, 4, 5 సార్లు నాకు తటస్థపడతాం, నాకే కనపడతాం, ఏ విధిలోకి వెళ్ళినా ఆ విధిలోకి అక్కడ ప్రత్యక్షంగా ఉండటం, అక్కడ నాకు ఎదురు రావడం, లేదా పక్కనే ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కనే కూర్చొని
అక్కడ కూర్చొని ఆలోచిస్తాము, లేదా ఇంకో చోట ఇంకో వీధిలో ఇంకో చోట రోడ్డు పక్కన పడుకొని ఆ గోతం తరకింద పెట్టుకొని విశ్రాంతి తీసుకున్నట్టుగా, మరో పక్క మరో చోట ఒక సిగరెట్ కారుస్తున్నట్టుగా, ఇంకొక చోట తొట్టిలో ఏదో కాగితాలు ఏరుతున్నట్లుగా, ఇలా రకరకాలుగా చాలా సందర్భాల్లో ఆ స్వామి కనిపించడం జరిగింది. ఆయన చూస్తే నాకెందుకో ఇతను సాయిబాబాలాగా ఉన్నాడు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు ఇతను, ఒరిస్సా బాబా అని అనుకుందామని చెప్పేసి నాకు స్మరణ కలిగింది. ఈ క్రమంలో ఆయన ప్రతిరోజు కూడా నాకు కనిపించడం ఒక గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్చర్యం కలిగించింది. తర్వాత నేను ఏదన్నా ఊరు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఒక రెండు రోజులు లేనప్పుడు, మూడో రోజు నాకు అంటే ఉదయం పూట కానీ ఒక మధ్యాహ్నం పూట కానీ పోయేసరికి ఏంటి ఇతను ఈ స్వామి కనిపించట్లేదు నేను అని అనుకునేవాడిని. ఈ క్రమంలో నేను అనుకున్న 5 నిమిషాలకే ఆ స్వామి గబగబా గోతం తీసుకొని నా దగ్గరికి వచ్చి కనిపించేవాడు. ఇలాగా అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో స్వామి నాకు అనిపిస్తూ నా వైపు చిరునవ్వుగా చూస్తూ ఒక అలౌకికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక చూపుతో ఒక తదేక దృష్టితో నా వైపు చూసేవాడు, నన్ను ఒక ప్రేమగా ఒక ఆత్మీయ అనుబంధంగా ఆరాధన చేసేవాడు. నేను స్వామి యొక్క మహిమని దత్తపరంపరమైన అంశగా నేను గమనించి ఆయనతో కాసేపు కూర్చొని ఏదన్నా నా దగ్గర ఉన్నటువంటి దక్షిణ ఒక 10 రూపాయలు 20 రూపాయలు స్వామి తీసుకునేవాడు కాదు, నేనే జేబులో పెట్టి వచ్చేవాడిని. ఈ రకంగా చాలా సంవత్సరాల పాటు స్వామి నాకు దర్శన భాగ్యం కనిపించాడు. ఎప్పుడు కనిపించినా కూడా చాలా మురికికి బట్టలు వేసుకొని మురికి సంచి వేసుకున్నప్పటికీ కూడా అతనిలో ఎంత తేజస్సమైన కాంతివంతమైన ముఖం ఉండేదంటే నేను చెప్పనలవి కాదు. ఇతను ఆ రకంగా చాలా కాలం నా జీవితంలో ఆయన నిత్యకృత్యం అయిపోయాడు. ప్రతిరోజు ఆయన చూడందే ఆయన కనపడందే నాకు అన్నపానీయాలు ఉంటేవి కాదు, నిద్రపోయేది కాదు. ఆ రకంగా తొలి 15 సంవత్సరాల క్రితం కొంత ఆధ్యాత్మిక అంటే అవధూతలతో కూడిన శక్తి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా అతను ఒక నా జీవితంలో భాగస్వామి అయ్యాడు. ఆ రకంగా ఒరిస్సా బాబా చాలాసార్లు నాకు తటస్థపడి తన యొక్క ఆశీస్సులు, తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క కృపని, తన యొక్క ఇదిని నాకు కల్పించాడు. తర్వాత అతను ఆ సంచిలో ఏముండేయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఆ సంచిలో అతని ఆ సంచిని మాత్రం ఎప్పుడు కూడా భుజాన వేసుకొని ఉండేవాడు, ఎట్టి పరిస్థితుల్లో వదిలేవాడు కాదు. నేను అనుకునేవాడిని ఆ సంచి అంటే కర్మంతో కూడినటువంటి భారాన్ని తను మోస్తున్నాడేమో, తనకు సంబంధించినటువంటి దత్త అవధూత దత్తాత్రేయుడు తన భక్తులకు అప్పగించినటువంటి భారాన్ని తను తీసుకొని వారి కర్మల్ని ఈయన తీసుకుంటున్నాడేమో అని అనిపించేది. ఇది సాక్షాత్తు ఆ ఒరిస్సా బాబా నా జీవితంలో చాలా కాలం ఆత్మీయ అనుబంధంతో కూడిన సాగినటువంటి ప్రయాణం. ఆ బాబా లీలని నెమరవేసుకొని ఆ బాబాను తలుచుకునే అవకాశం ఈరోజు కలిగినందుకు నేను చాలా ఆనందపడుతూ ఆ లీలని మీతో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు బాబా వారికి, ఆ దత్తాత్రుడి యొక్క అనుగ్రహం, సాయిబాబా కృప, తర్వాత ఈ ఒరిస్సా బాబా యొక్క ఆశీస్సులు మీకు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఉండాలని ఎలవెడలా ఆశిస్తూ, తర్వాత అపారమైన కృపని అందించాలని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.